ఈరోజు మనం క్లాస్లో సిరోదాపాయ్ సాఫ్ట్వేర్లో బై ఆర్డర్ ఎలా పెట్టడమో చూద్దాం. ఫస్ట్ మీరు ఎందులో అయితే ఆర్డర్ పెడదాం అనుకుంటారో ఆ స్క్రిప్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ క్రూడ్ ఆయిల్ సెలెక్ట్ చేస్తున్నాను. క్రూడ్ ఆయిల్ సెలెక్ట్ చేసిన తర్వాత బై ఆర్డర్ పెట్టడం కోసం F1 ప్రెస్ చేయండి. ఓకే, బై ఆర్డర్ పెట్టడం కోసం F1 ప్రెస్ చేసిన తర్వాత మనం చేసేది ఇంట్రడే అయితే కనుక MIS సెలెక్ట్ చేసుకోండి, లేదా పొజిషనల్ ట్రేడ్ కోసం నార్మల్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ MIS సెలెక్ట్ చేస్తున్నాను. ఆర్డర్ టైప్, ఈ ఆర్డర్ టైప్లో వచ్చేసి మనకు లిమిట్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్, స్టాప్ లాస్ ఆర్డర్ అండ్ స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ ఉంది. నేను ముందు తీయబోయే క్లాసెస్లో ఇది లిమిట్ అంటే ఏంటి, మార్కెట్ అంటే ఏంటి, స్టాప్ లాస్ ఆర్డర్ అంటే ఏంటి, స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ అంటే ఏందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను లిమిట్ పెడుతున్నా, లిమిట్ అండ్ క్వాంటిటీ వచ్చేసి నేను క్వాంటిటీ 1 తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ప్రైస్ వచ్చేసి నేను 3554.00 నేను ప్రైస్ తీసుకుంటున్నాను. అంటే మనం ఏ రేట్కి అయితే, అంటే ఎక్కడైతే మనము బై చేయాలనుకుంటున్నామో అది ప్రైస్లో మనం టైప్ చేయాలి. ఆ తర్వాత క్వాంటిటీ వచ్చేసి 1. ఓకే, అండ్ ఇక్కడ టోటల్గా ఇంకొకసారి చూసుకోండి, క్లియర్గా అన్నీ టైప్ చేస్తానా లేదంటే ఎక్కడైనా మిస్టేక్ పోయాయా అని చెప్పేసి చూసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఆర్డర్ F3 అంటే ఆర్డర్ బుక్లో మీకు ఆర్డర్ కనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ వచ్చేసి పెండింగ్ ఆర్డర్స్, అంటే మీరు ఇప్పుడు బై చేశారు కాబట్టి ఆర్డర్ ఇక్కడ కనిపిస్తుంది. అదొకవేళ ట్రిగర్ అయితే కనుక అది కంప్లీటెడ్ ఆర్డర్లో వచ్చి కనపడుతుంది. అండ్ మీరు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.